కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా మహాయాగక్రమారాధ్యా మహాభైరవ పూజితా. అమ్మవారి యొక్క నామాల్లో 1000 నామాల్లో మనం ఈ నామాలు చూస్తున్నాం, ఆకర్ణిస్తున్నాం. మహాతంత్ర లోకంలో మనం వింటుంటాం తాంత్రికుడు అని, ఇంకో మాట వింటాం మాంత్రికుడు అని, ఇంకో మాట వింటాం యాంత్రిక అని. ఈ అన్నిట్లో కూడా చివరి అక్షరం వచ్చే వరకు త్రకారంతో ఉన్నది. మంత్రము, తంత్రము, యంత్రము. ఈనాడు జీవనం మొత్తం కూడా యాంత్రికమైపోయింది, అంటే యంత్రాలతో కూడుకున్నటువంటి జీవనం. అయితే అదే అర్థాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుత నామం మహాతంత్ర. తంత్రము అంటే మాట్లాడకుండా చేసేటువంటి దాన్ని తంత్రము అంటారు. అంటే సైగల ద్వారా, హస్త నయన పాదముల ద్వారా చేసేటువంటి గుర్తులని తంత్రములు అంటారు. మనకు ప్రసిద్ధంగా తాంత్రిక పూజ అని కూడా ఉంది. అంటే పైకి ఏ మంత్రాన్ని ఉచ్చరించకుండా ఆ యొక్క మంత్రం యొక్క స్వభావాన్ని ముద్రల ద్వారా చెప్పేటువంటి దాన్ని తాంత్రికం అంటుంటాం మనం. అయితే ఇక్కడ ఆ అర్థాన్ని కాకుండా భాష్యకారులు ఏం చెప్తున్నారండి అంటే, మహాంతి బహుఫలప్రదాని తంత్రాన్ని కులార్ణవ జ్ఞానార్ణవాదీని అని వ్యాఖ్యానం చేశారు. అంటే గొప్పతకు విశేషమగలుగు ఫలాన్ని ఇచ్చేటువంటిదట తంత్రం అంటే ఇక్కడ. అవేమిట అంటే కులార్ణవము, వర్ణార్ణవము, జ్ఞానార్ణవము అని చెప్పి చెప్పారు. ఇటువంటి దాన్ని అమ్మవారు ప్రసాదించేది కాబట్టి అమ్మవారిని మహాతంత్ర అనేటువంటి నామంతో పిలుస్తున్నాం మనం. ఈ యొక్క నామాన్ని మనం చెప్పుకుంటే చతుర్థంలో మహాతంత్రాయై నమః అని చెప్పుకోవాలి. ఇక తరువాత నామం వచ్చేసేది మహామంత్ర. మంత్రాః బగళా బాలా బగళాదయ అంటే మనం వింటుంటాం, వీళ్ళు దేవీ ఉపాసకులండి, పూర్ణ దీక్షాపరులు అంటుంటాం మనం. అంటే అర్థం ఏమిట అంటే అమ్మవారికి దశ విద్యా సమారాధ్యా త్రిపుర శ్రీవశంకరి అని చెప్పి అమ్మవారి నామంలో చివరిలో వస్తుంది ఒక నామం సహస్రనామంలో. దశ మహావిద్యలు ఉన్నాయట, చిన్నమస్త, రక్తదంతిక, బాల, బగళ అనేటువంటి రకరకాల అమ్మవారి యొక్క శక్తులు ఉన్నాయట. ఆయా శక్తులను ఉపయోగించేటప్పుడు ఆయా మంత్రాల ద్వారా ఉపాసన చేయాలి. అటువంటి మహామంత్రాలు కాగలది లేదా మంత్రస్వరూపురాలు అని చెప్పడానికి అర్థంలో ఇక్కడ మహామంత్ర అంటున్నారు. మనం గొప్పగా మనం విన్నట్లయితే మంత్రము అంటేనే చాలా గొప్పది, మహామంత్రము అంటే ఇంకా అమ్మవారిని మించిన మంత్రము లేదు అనే చెప్పేటువంటి అర్థంలో కూడా ఈ యొక్క అర్థం గోచరిస్తుందన్నమాట. ఇక్కడ మహామంత్రానామాన్ని మహామంత్రాయై నమః అని చెప్పి మనం చతుర్థంలో మనం ఆరాధన చేయాలి. ఇక మహాయంత్ర అంటే యంత్రము అంటే మనకు తెలుసు. సాధారణంగా అన్ని యంత్రాలు యంత్రాలు అవుతే శ్రీచక్ర యంత్రం అనను, దాన్ని శ్రీచక్రం అని మాత్రమే పిలుస్తారు, అది కూడా యంత్రమే. కానీ ఇక్కడ మటుకు శ్రీచక్రం అని చెప్పి ఆరాధన చేస్తాం మనం. అయితే యంత్రాల యొక్క స్వరూపాలు ఎలాంటివండి అంటే, పూజాయంత్రము, చక్ర యంత్రము, పద్మయంత్రము అనేటువంటి రకరకాల యంత్రాలు ఉన్నాయట మనకు తంత్రశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో, యంత్రశాస్త్రంలో ఉన్నాయట. అయితే విశేషమేందండి అంటే ఈ భూమి
అనేక కోటి బ్రహ్మాండాలు కలిస్తే చాలా పైనుంచి చూసినట్లయితే ఇవన్నీ యంత్రస్వరూపం కనిపిస్తున్నాయట. అటువంటి యంత్రాత్మక స్వరూపురాలు అమ్మవారు, మహాయంత్రాన్ని. అమృతఘట మేరుడింగాదీని యస్యాహ సా తథా యద్వా సర్వతంత్రాక్షతంత్రం శ్రీ విద్యాక్షో మంత్ర సిద్ధవజ్రాక్షం చ యంత్రం మహత్సర్వోత్తమం యస్యాహ స్వతంత్రస్య అన్యాపేక్షత్వాత్ మహత్వం. ఎవరి యొక్క ప్రమేయము లేకుండా ఆమె సర్వతంత్ర స్వతంత్రురాలు ఉండేటువంటి స్వభావాన్ని మహాయంత్రాత్మకంగా మనం కొలుస్తున్నాం ఇక్కడ. అందువల్ల దీనికి శాస్త్రంగా ఆధారితంగా మాట చెప్తున్నారు ఇక్కడ. భగవన్ సర్వతంత్రాని భవతోక్తాని వై పురా దేశామన్యోన్య అపేక్షాతు జాయతే మతి విభ్రమ. పరమేశ్వరుడు చెప్పాడట, చాలా యంత్రాలు ఉన్నాయ్యా అంటే భక్తులు కోరుతున్నారట, భగవన్ సర్వతంత్రాని అన్ని తంత్రములలో అన్ని మంత్రములలో అన్ని యంత్రములలో ఏది విశేషమో అది చెప్పన్నారట పరమాత్మని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శృణు కాతిమతం తంత్రం పూర్ణమన్యాపేక్షయా గోప్యం సర్వప్రయత్నేన గోపనం తంత్రచోదితం అని చెప్పాడు పరమాత్మ. ఇది ఈ యంత్రం ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు నేను ప్రకటీకృతం చేస్తున్నానో ఆ యంత్రాన్ని సర్వ విధాలుగా కాపాడాలి. అందరికీ బహిర్గతం చేయడానికి వీల్లేదు. అందువల్ల గోపనం తంత్రచోదితం. తంత్రం అంటే ఏమిటా అంటే రహస్యంగా ఉండేటువంటిది తంత్రం అంటారు. అందుకే మంత్రాంగం అన్నా కూడా అంతే. మంత్రి అంటే అర్థం ఏమిటా అంటే పైకి చెప్పేవాడు కాదు, అన్ని విషయాలు లోపల పెట్టుకొని కార్యం చేసేటువంటి వాడు మంత్రి అంటుంటారు. అట్లా మంత్రము యంత్రము తంత్రము మూడు ఒకే అర్థాన్ని మనకు అనువర్థాన్ని గోచరింపజేస్తున్నప్పటికీ కూడా వేరు వేరు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. ఇంకంతేకాకుండా మహాయంత్ర స్వరూపురాలకు అమ్మవారిని చతుష్ష్యా తంత్రై సకల మతి సంధాయ భువనం అని సౌందర్యలో ఉండే శ్లోకం ఉచ్చరిస్తున్నారు ఇక్కడ. చతుష్ష్యా తంత్రై సకల మతి సంధాయ భువనం స్థిత తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి. ఆ పశుపతి పశువునాంపతి శంకరుడు 64 తంత్రముల ద్వారా 64 విద్యల ద్వారా అమ్మవారిని సేవించేటువంటి విధానాన్ని చెప్పారట. అది ఆ విషయాన్ని కూడా మహాయంత్రం అంటున్నారు ఇక్కడ. అటువంటి విధానంగా కలదు అమ్మవారని చెప్పి మహాయంత్రాజయ నమః అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇక అటు తర్వాత నామం వచ్చేసి మహాసన. మహదాసనం క్షిత్యాది షట్రింశత్తత్వ స్వరూపం యస్యాహ ఏషా భగవతి సర్వతంత్వాన్యా శ్రిత్యా తిష్టతీతి దేవీ భాగవతాత్ అన్నారు ఇక్కడ. ఆసనము అంటే కూర్చుని ఉండేటువంటి దాన్ని ఆసనం అంటాం. అమ్మవారికి 36 ఆసనాలు ఉన్నాయట. 36 ఆసనాలు ఏమిట అంటే మహదహంకారాలు 2, పంచతన్మాత్రలు 5, పంచమహాభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు, ఉపప్రాణాలు, మనస్సు, జీవుడు, ఈశ్వరుడు, ఇవి మొత్తం కలిపితే 36 అవుతాయి. ఈ 36 స్థానాలే ఆసనంగా కలదు కాబట్టి అమ్మవారిని మహాసన అని అంటున్నారు. మనం అనుకునేటువంటి ఆసనాలు కావు, యోగాసనాలు కావు ఇవి. యోగాసనాలు చాలా ఉండొచ్చు కానీ అమ్మవారు అంటే ప్రపంచం మొత్తంలో ఈ 36 తప్పించి ఇంకో 37 వస్తువు లేదట. ఏం తీసుకున్నా కూడా ఈ 36 లోపలే వస్తాయి. కాబట్టి అమ్మవారు ఇక్కడ ఉంది అక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు. మహాసన అంటే అన్ని చోట్ల ఆమె ఆసనం కాగలదు. కాబట్టి జగద్వ్యాపి స్వరూపం అమ్మవారు. అందువల్ల అమ్మవారిని ఏమన్నారంటే మహాసనాజైన మహా అంటున్నాం మనం. ఇక మహాసనాజైన మహా తర్వాత మహాయాగ క్రమారాధ్య అనేటువంటి నామం మనం చూస్తున్నాం. మహాయాగము అసలు యాగం అంటేనే గొప్ప యజ్ఞం. ఇక మహాయాగము అంటే అర్థం ఏమిటా అంటే అది క్రమంగా ఆరాధ్య అంటే ఆరాధింపబడేది. మహాయాగమట అంటే ఏమిటా అంటే బ్రహ్మాద్యంశభూతాక్షోభ్యాది
చతుషష్టి యోగినీ పూజాదహితో మహాయాగ సేవ క్రమ తదితరస్య సర్వస్యాపి విలంబిత ఫలప్రదత్వేన అక్రమత్వాత్తేన ఆరాధ్య అని వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. అంటే అమ్మవారి దగ్గర 64 మంది యోగినీ దేవతలు ఉన్నారట. చతుషష్టి యోగినీ పూజ, అటువంటి 64 మంది ఎట్లాంటి వాళ్ళండి వాళ్ళు అంటే, ఆ యొక్క శ్రీచక్రంలో ఉండేటువంటి కోణాలు, ఆ కోణాల్లో ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవత ఎంత బలవంతమైందండి అంటే, ఆ అమ్మవారి యొక్క సేవకురాలు ఆమె దేవత అంటే అక్కడ. ఆ ఒక్క సేవకురాలే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఈ యొక్క నవగ్రహాలని భూమిని రూపుమాపి మళ్ళీ సృష్టించగల సమర్థురాలట ఒక్కొక్క దేవత. అంత బలపరాక్రమం గల దేవతల యొక్క స్వరూపంలో 64 మంది ఉన్నారటువంటి అమ్మవారి సేవకులు, వాళ్ల చేత ఆరాధింపబడేది అని అర్థంలో చెప్తున్నారు ఇక్కడ మహాయాగ క్రమారాధ్య అంటే. కాబట్టి మహాయాగము అంటే గొప్పదగు పూజ, 64 విధానాలుగా 64 దేవతల చేత పూజింపబడేది కాబట్టి అమ్మవారిని అది క్రమంగా ఆరాధింపబడుతుంది కాబట్టి అమ్మవారిని మహాయాగ క్రమారాధ్యాయ నమః అంటున్నారు. ఇక తరువాత నామం వచ్చేసేసి మహాభైరవ పూజిత, గొప్పదకు వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. భైరవుడు అంటే అర్థం ఏమిట అంటే, భకారము రకారము వకారము మూడు ఉన్నాయి ఇక్కడ భైరవ అంటే. భకారం అంటే ఏమిట అంటే భరణ, భై అంటే భరించేటువంటి వాడు, రా అంటే రమణ అంటే రమింపజేసేటువంటి వాడు, వా అంటే వమనకర్త, భరణకర్త రమణకర్త వమనకర్త కలిపితేనే భైరవ అనే శబ్దం ఏర్పడుతుంది. అంటే ఏమిట అంటే సృష్టి స్థితి సంహృతాలు పాలించేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు ఆయనే భైరవ అంటున్నారు. ఇది లౌకిక అర్థం కాదు, శాస్త్ర ప్రతిపాదితమైన అర్థం అంటే ఇది. అటువంటి ముగ్గురు ద్వారా పూజింపబడేది సృష్టించేవాడు శ్రీ మహావిష్ణువు, సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, రక్షకుడు శ్రీ మహావిష్ణువు, రజింపజేసేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ ముగ్గురి ద్వారా కూడా పూజింపబడేది కాబట్టి అమ్మవారిని మహాభైరవ పూజిత అంటున్నారు ఇక్కడ. పరశివో భైరవ లేదా భైరవ శబ్దానికి శివాత్మకంగా చెబితే శివుడి ద్వారా ఆరాధింపబడేదట. ఇదేమిటండి మరి, భర్త భార్యని పూజిస్తాడా అంటే పూజించడం అంటే మనలాగా పూజించడం కాదట. లోకంలో కూడా నవదంపతులు ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి భార్యకు భర్త సేవ చేస్తాడు, భార్య భర్తకు సేవ చేస్తుంది. అదే రకంగా ఉండాలంటారు భవభూతి మహాకవి ఉత్తర రామచరితంలో. ఎలా ఉండాలండి అంటే భార్యాభర్తలు పెళ్ళి అయినప్పుడెప్పుడైతే ఆ యొక్క పాణిగ్రహణం చేస్తాడో చేతిని పట్టుకుంటాడో భర్త, చివరిదాకా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ చేయిని విడవకూడదు, అలాగే ఉండాలి. పిల్లలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ చేయి వదలను అనేటువంటి ప్రేమ పాత్రంగా చూసుకునేటువంటి విధానంగా ఉండాలి చివరిదాకా అని చెప్పి మనకు వివాహ మంత్రార్థాలు చెప్తున్నాయి. అందువల్ల మన పూర్వీకులు మొత్తం కూడా అటువంటి దాంపత్య సౌరభాన్ని కలిగి ఉన్నారు, ఆదర్శవంతులుగా ఉన్నారట. అటువంటి విధానంగా ఇక్కడ అమ్మవారు స్వామివారి చేత పూజింపబడుతుందంటే పూజింపడం అంటే పూజింపడం కాదు, గౌరవింపబడటం, ఆదరింపబడటం అలా జరుగుతుందన్నమాట. కాబట్టి అమ్మవారు ఇక్కడ మహాభైరవ పూజిత, ఆ భైరవ శబ్దానికి పరమేశ్వరుణ్ణి స్వీకరించినట్లయితే ఈ ప్రేమార్థాన్ని మనం గ్రహించాలి. శుంభు పూజయతే దేవీం మంత్రశక్తిమయీం శుభాం అక్షమాలాం కరే ధృత్వా న్యాసేనైవ భవోద్భవ ఇతి అని చెప్పారు. ఆయన అక్షమాలను స్వీకరించి అమ్మవారిని ధ్యానం చేస్తున్నారని చెప్పి చెప్పారట. అథవా మహాంశ మహాశంభునాథో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భావయా మాసేతి లలితోపాఖ్యానే ప్రసిద్ధ. ఇంకో మాట చెప్పారండి,
అమ్మవారు ఆ యొక్క అగ్నికుండంలోంచి ఆవిర్భవించేటప్పుడు శంకరుడు ప్రార్థించాడు, అమ్మా నీవు ఆవిర్భవించి ఈ యొక్క లోకంలో ఉండేటువంటి సమస్త ఆసురీభావాన్ని రూపుమాపాలని చెప్పి పరమేశ్వరుడు ప్రార్థించాడట అమ్మవారిని. అందువల్ల మహాభైరవ పూజిత అనేటువంటి శబ్దానికి అర్థం చెప్తున్నారు. ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క నామాలు అన్నీ కూడా అతి రమణీయములు, అన్వర్థములు, గాంభీర్యములు, స్థైర్య ధైర్య జేగీర్యములు అమ్మవారి యొక్క నామములు. ఇవెవరైతే వింటారో వాళ్ళందరి యొక్క మనస్సులో అమ్మవారు ఆసనమై కూర్చొని వాళ్ళ యొక్క మనస్సులో ఉండి ఈ జగత్తును మొత్తం నడుపుతుంటుంది అమ్మవారు. ఓం శ్రీమాత్రే నమః.